రైట్ ఇక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ కోర్టులోనూ ఊరట దక్కలేదు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా పిటిషన్లపై విచారణలు వరుసగా వాయిదా పడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు లైవ్ ద్వారా. వెంకట్ చెప్పండి, సుప్రీంకోర్టులో ఊరట దక్కితే తప్ప వచ్చే నెల 5వ తేదీ వరకు అయితే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామ్ని ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఏసీబీ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరోసారి షాక్ గురయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆయనకి బెయిల్ పిటిషన్ నేపథ్యం బెయిల్ వస్తుందని భావించిన ఆశావహులందరూ కూడా ఒకసారి భంగపడ్డారని చెప్పుకోవాలి. దీని విషయం అసలు ఈరోజు ఏసీబీ కోర్టులో ఏం జరిగిందనే అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఈరోజు ఏసీబీ కోర్టులో ఈ రెండు పిటిషన్లు సిఐడికి సంబంధించింది కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు న్యాయవాదికి సంబంధించింది కావచ్చు, అసలు ఏం జరిగింది వాళ్ళంతా? అసలు న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయి అంటే, పోలీసు వారు అరెస్ట్ చేసి తీసుకొని వస్తే రిమాండ్కి పంపిస్తే అదే రోజున మాకు కస్టడీ కావాలండి, ఆయన్ని పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, కొన్ని సరస్యాలు ఆయన ద్వారా జరిగినవి ఆయన్ని పర్సనల్గా విచారించాలి మా కస్టడీలో అని చెప్పి పిటిషన్ ఇస్తే న్యాయమూర్తి గారి దయతో ఆ కస్టడీ పిటిషన్ ఎలా చేస్తే ఆ ఎలా చేసిన పిటిషను కస్టడీకి ఇస్తారు. కస్టడీ ముగిసిన రోజునే ఇంకా ఫర్దర్ కస్టడీ కావాలంటే మళ్ళీ పిటిషన్ చేసుకోవాలి. ఆ రోజున అంటే మొన్న 24వ తారీఖున కస్టడీ 2 రోజులు అంటే 23-24 కస్టడీ చంద్రబాబు నాయుడు గారిది అయిపోయింది. పోలీస్ కస్టడీ ఆ రోజు ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది. ఆ రోజున సిఐడి పోలీసు వారు ఇంకా పొడిగించండి, రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించండి అని ఒక మెమో వేశారు అంతే. కానీ అదే రోజున మాకు ఇంకా కస్టడీ కావాలి, ఆయన కోఆపరేట్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది, ఆయన కోఆపరేట్ చేయాలని వేయలే. మరుసటి రోజున వారు వచ్చి మాకు కస్టడీ కావాలండి అని ఒక మెమో పడేశారు. ఆ మెమో పిటిషన్ రూపంలో ఉంటేనే ఏదైనా సరే కోర్టు వారు ఆర్డర్స్ పాస్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ యొక్క న్యాయవాదుల్ని మేడం గారు ఏం చెప్పారంటే, మీరు దీని మీద అంటే బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ చెప్పండి, నేను ఆర్డర్స్ చెప్తాను అన్నారు. వారేమన్నారంటే ఆ కస్టడీ మెమో ఉంది కదా, ఆ మెమోని తిరస్కరించండి, ఎందుకంటే అది నిర్ణయాలని వాడేశారు, అది మెయింటైనబిలిటీ కాదు అని గట్టిగా వాదించారు. వాదిస్తే దాంట్లో పొన్నవాళ్ళు గారు ఏం చెప్పారు, సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము పిటిషను వేసాము, ఆ పిటిషన్ డిస్పోజ్ అయ్యే వరకు, పిటిషన్ కాదు అది వేసింది మెమో, ఆ మెమో వేసే వరకు మా బెయిల్ పిటిషన్ వాళ్ళ బెయిల్ పిటిషన్ ఇంటా హీల్లేదని చెప్పి కేరళ హైకోర్టు జడ్జిమెంట్ చెప్పారు. దాని మీద న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, రెండు పిటిషన్లు అంటే కస్టడీ మెమో, రెండోది బెయిల్ అప్లికేషన్ ఒకేసారి వింటాము అని చెప్పారు. గతంలో చెప్పి నిన్నటికి వేశారు, నిన్న న్యాయమూర్తి గారు సెలవు పెట్టారు, ఇవాళకి వచ్చినాయి. ఇవాళకి వచ్చినప్పుడు ఈ రోజున ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఇవాళ గతంలో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన క్వాష్ పిటిషన్ డిస్మిసల్ మీద ఎస్ఎల్పి వేశారు. ఆ ఎస్ఎల్పి ఇవాళ విచారణకి 61వ సీరియల్ లిస్టులో ఉన్నది, అది 2 గంటలకు విచారణకు వచ్చింది. వచ్చినప్పుడు 2వ కోర్టులో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, నేను నాట్ బిఫోర్ మీ అన్నారు, నాకు ఈ కేసు నా యొక్క ముందు రావటానికి వీల్లేదు అని చెప్పి బత్తి గారు చెప్పారు. చెప్పేసరికి ఇమీడియట్గా షాక్ గురైన చంద్రబాబు నాయుడు గారు లాయర్ గారు ఏం చేశారంటే, పక్కన పెట్టండి, నేను 10 నిమిషాల్లో చీఫ్ జస్టిస్ గారు పర్మిషన్ తీసుకుని వస్తాను, ఇంకో బెంచ్కి వాళ్ళు వేయించుకుంటాను అని చెప్పారు. సరే అని చెప్పి కన్నా గారు పక్కన పెట్టారు. ఈ లోపల చీఫ్ జస్టిస్ గారు కోర్టుకు వెళ్ళి, అయ్యా దీంట్లో అర్జెన్సీ ఉంది, 15 రోజులు పైన అయింది, అక్రమంగా అన్యాయంగా లేని కేసు తీసుకొచ్చి రాజకీయ దురుద్దేశాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసి 14 సంవత్సరాలు అలాగే అపోజిషన్ లీడర్గా ఉండి హై ప్రొఫైల్ పర్సన్ని జైల్లో ఉంచారు, రాబోయే ఎలక్షన్లో ఆ పార్టీని ఆయన దెబ్బతీయాలనే ఉద్దేశంతో అని చెప్పి న్యాయమూర్తి గారి దగ్గరికి చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అలాగే పోలీసు వారు కూడా ఏమన్నారంటే, దీంతో బోర్డు నేరం జరిగింది కాబట్టి దీంతో ఇక బోర్డు విచారించాల్సింది ఉంది, కస్టడీ పిటిషన్ ఉంది, ఇవన్నీ కూడా చెప్తూ దీన్ని అప్పుడే తొందరగా లిస్ట్ చేయొద్దని కోరటం జరిగింది. ఇరుపక్షాలు ఉన్న తర్వాత వచ్చే నెల 3వ తారీఖున ఈ యొక్క మ్యాటర్ని ఎస్ఎల్పిని లిస్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది.
అలా జరుగుతుండగా ఈ లోపల 4 గంటలకి ఏసీబీ గారి కోర్టులో ఈ యొక్క పిటిషన్ మీద వాదన జరిగినాయి. మరి ఏం చేద్దాం చెప్పండి, ఎస్ఎల్పి ఉండు కదా దాని మీద అని చెప్పారు వీళ్ళే ఇరుపక్షాల న్యాయవాదులు. చెప్తే మాకు ఎల్లుండికి టైం అయింది అని అడిగిన సిబిఐ లాయర్ గారు అడిగిన తన మీద, కాదండి ఇది 3వ తారీఖు అయిందని మళ్ళీ వాళ్ళే చెప్పారు. 3 కాదు మాకు 4వ అయింది, డబుల్ ఏజీ గారు ఏమన్నారంటే మేము ఢిల్లీలో ఉంటాను 3వ తారీఖున, కానీ 4కి అయింది అన్నారు. 4 కూడా కాదండి, మళ్ళీ 5కి అయింది అని చెప్పి అన్నారు ఇద్దరు. 5కి వేశారు. చంద్రబాబు నాయుడు గారు లారీ అడ్వకేట్స్ అందరూ కూడా నిష్క్రమించారు, వెళ్ళిపోయారు 5వ తారీఖు వేస్తున్నారని చెప్పి. ఎందుకంటే అదే రోజున 24వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీకి జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచారు, న్యాయస్థానం కస్టడీలో 5వ తారీఖు వరకు. కాబట్టి ఆ రోజు వింటానని చెప్పి అన్నారు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత పన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ యొక్క లా టీం అంతా కూడా మళ్ళీ కోర్టులోకి వచ్చి, అమ్మ మాకు అర్జెన్సీ ఉంది కాబట్టి కస్టడీ పిటిషన్ ఇప్పుడే వినాలి, అలాగే 2 PT వారెంట్ పిటిషన్లు ఉన్నాయి, ఏది ప్రైబిర్గిద్ది అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ పిటిషన్లు 2 ఉన్నాయి, ఆ 2 మీద ఇని మాకు అడ్రస్ ఇవ్వాలే చెప్పాలి, మాకు ఉన్న ఒత్తిడి అది, మాకు అర్జెన్సీ ఉంది అని చెప్పారు. ఎమ్మటే అక్కడ షాక్ గురైన న్యాయవాదులు ఇక్కడ కోర్టులో విజయవాడలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా ఆ కోర్టులో ఉన్నారు. అప్పుడు ఒక 20 మంది దాకా న్యాయవాదులు ఉన్నారు, ఉంటే అందరూ షాక్కు గురయ్యారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాయర్స్ ఏమన్నారంటే, అంటే ఇప్పుడు 5వ తారీఖుతో 5వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లాయర్స్ ఏమన్నారంటే, ఏమంటే కస్టడీ పిటిషన్ డిస్పోజ్ చేయండి ఫస్ట్, దాన్ని మేము చెబుతా సిద్ధంగా ఉన్నాము అని అంతకుముందు వాదించారు పావు గంట. దానికి వాడు ఒప్పుకోదా, 2 ఒకేసారి వినాలన్నారు పన్నవల్ గారు. 2 ఒకేసారి తింటూ తప్పది ఏంటి, మేము కస్టడీ పిటిషన్కే కట్టుబడ్డాము అని చెప్పి దూబే గారు చెప్పారు. కాదని చెప్పి జడ్జి గారు అన్నారు, 2 ఒకేసారి చెప్పండి, 2 ఒకేసారి వేస్తుంది, ఒకేసారి అడ్రస్ ఇస్తాను, ఫస్ట్ అవకాశం మీకే ఇస్తామని చెప్పారు. మళ్ళీ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎల్లుండి అయ్యండి, లేకపోతే ఇప్పుడు వినండి, ఎల్లుండి వర్కింగ్ డే కదా, మాకు వర్కింగ్ డేస్ పోతుంది, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, మాకు అర్జెన్సీ ఉంది అని చెప్పారు. సరే అన్నీ అయిన తర్వాత ఎవరు చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన లాయర్స్ ఎవరు కోర్టులో లేరు, వాడు వకాలతో ఉన్న అడ్వకేట్స్ ఎవరూ లేరు, కానీ 4వ తారీఖు వేశారు, 5వ తారీఖు నుంచి ఆ వెళ్ళిపోయిన నాకు మాత్రం 5వ తారీఖు అని తెలుసు. ఈ విధంగా కోర్టులో జరుగుతుంది. కానీ న్యాయ సూత్రాల ప్రకారం కస్టడీ ఇస్తే, కస్టడీ పిటిషన్ ఉంటే, బెయిల్ పిటిషన్ ఉంటే 2 ఒకేసారి నాకు బెయిల్ ఇచ్చారు, నేను షూటీ పెడతాను, నన్ను రిలీజ్ చేయాలి కదా, కస్టడీ ఇచ్చారు మీకు, మరి కస్టడీ తీసుకుంటా వీల్లేదు కదా, నా బెయిల్ ముందా నీ కస్టడీ ముందా, అప్పుడు మేము అంశం వస్తుంది. కాబట్టి ఏదో ఒకటి మొత్తానికి 5 నుంచి 4 కేసులు ఇది చూశారు. మొత్తంగా అయితే ఈ 4వ తారీఖుకి వాయిదా పడింది. ఈ 2 కేసుల నేపథ్యంలో ఇటు సిఐడికి సంబంధించిన అధికారులు, న్యాయవాదులకు సంబంధించిన పిటిషన్ కావచ్చు, అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్ కావచ్చు, ఈ 2 కూడా ప్రస్తుతం 4వ తారీఖుకి వాయిదా వేయడం జరిగిందని చెప్తున్నారు యామిని. థ్యాంక్ యూ వెంకట్.